ఎక్కడోలం అక్కడ సీరియస్ తీసుకుందాం. రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు విన్నప్పుడు నాకు మెసేజ్లు వస్తుంటాయి, అన్న ఎంత మాట అన్నాడా నా కేసీఆర్ను, ఇట్లా అంటాడా గట్ల అంటాడా మాట్లాడుతున్నాడు అని చెప్పి బాధపడుతూ మెసేజ్లు, అన్నగా యూట్యూబర్ ఇట్లా తిడుతున్నాడు అట్లా తిడుతున్నాడు మాకు రేషం వస్తుంది తన్నాలనిపిస్తుంది అని చెప్పి మెసేజ్లు పెడుతుంటారు. నేను ఒకటే అంటున్నా, ఇవ్వని తన్నిలో అవసరం లేదు, గుద్దులు అవసరం లేదు. ఓటు గట్టిగా గుద్దుతే మళ్ళా పార్లమెంటులో మూత మోగితే అందరు మొరిగే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పినట్టు అవుతుంది. రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే యూట్యూబ్లో మొరిగే కుక్కల దాకా అందరికి సమాధానం చెప్పాలంటే మన గెలుపే దానికి సమాధానం అయితే తప్ప ఇంకొకటి కాదు. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మాకు కూడా ఉంది బాధ. అరే గింత 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రజల మద్దతుతో పనిచేసిన నాయకుడు, తెలంగాణ అనే రాష్ట్రాన్నే పుట్టించిన నాయకుడు, శూన్యంలోంచి సునామీ పుట్టించిన నాయకుడు కేసీఆర్, అట్లాంటి కేసీఆర్ను పట్టుకుని నోటికొచ్చిన మాటలు మాట్లాడుతుంటే మీకెంత బాధ ఉందో నాకు కూడా అంతే బాధ ఉంది. కానీ ఈ సన్నాసులకు సమాధానం చెప్పాలంటే, కరెక్టు జవాబు చెప్పాలంటే పార్లమెంట్లోనే మన ఓటే, ఓటుతోని మనం వేసే వేటే వీళ్ళకు కరెక్ట్ సమాధానం. బాధ ఉంది, మాటలు వింటుంటే రక్తం మరుగుతుంది అప్పుడప్పుడు. రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, నా కొడుకల్లారా, మాట ముఖ్యమంత్రి, నా కొడుకల్లారా చూసుకుంటా, మెడల పేగులేసుకుంటా, కడుపు జించుతా, పేగులు తీసి మెడలేసుకుంటా అంటాడు. ఆయన ముఖ్యమంత్రి లేదా బోటి కొట్టేటోడా నాకు అర్థం కాదు, మెడల పేగులు వేసుకుంటే నాకు అర్థం కాదు, అదేం దౌర్భాగ్యం. మెడల పేగులు వేసుకుంటా అంటాడు ఒకసారి, ఇంకొకసారి ఏమో సెక్రటేరియట్కి వచ్చిండు, వచ్చేయమంటాడు, ఈడ లంకె బిందెలు ఉంటాయనుకున్నా, లంకె బిందెలు లేవు ఖాళీ కుండలున్నాయన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, అక్కడ ఖాళీ కుండలేవు కానీ హైదరాబాద్ నిండా ఖాళీ కుండలే ఉన్నాయి, నీళ్లు చక్కగా వస్తలేవు, దాని సంగతి ఏందో చూడు. లంకె బిందెలు అంటాడు, లంకె బిందెలు ఆలోచించును మీరు, లంకె బిందెలట ఎవడెత్తుతాడో లంకె బిందెల కోసం, పచ్చి దొంగలు గడపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద బటగప్పుకొని అర్ధరాత్రి చీకట్లో తిరిగేది ఎవడు, దొంగలు. పాడువాడ గుడ్ల చుట్టూ, పాడువాడ గడిల చుట్టూ తిరిగేది దొంగలు. ఈయన ఏం చేసిండో గతంలో నాకు తెలియదు, తెలుగుదేశంలో ఏం చేసిండో ఈయన నాకు తెలియదు, మా మల్లన్నకే బాగా చూస్తాను, నాకు తెలియదు పెద్ద. నేను ఎందుకంటున్నా అంటే, అయ్యా నువ్వే చెప్పినావు మరి నేను చెప్పాలి, పాత దోస్తాను. నేను ఎందుకంటున్నా అంటే, ఇదివరకు ఏం చేస్తున్నానో తెలియదు కానీ అన్ని ఇసొంటి మాటలే ఉన్నాయి. ఇంకో మాట అంటాడు మొన్న, జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అంటాడు. నా తెలియకడితే జేబుల కత్తెర ఎవడు పెట్టుకుంటాడే, ఇక మీ గెరికే. ఆయన నాకు తెలియకడితే జేబుల కత్తెర పెట్టుకుని తిరుగుతాడు ఎవడన్నా ముఖ్యమంత్రి, కొద్దిగా అటు ఇటు అయితే డేంజర్ కాదు, ఇట్లుంటా అది కథ. నేనేమంటున్నా మీరు ఆ గుర్తు పెట్టుకోండి, ఇక గిసొంటోడు ముఖ్యమంత్రి అయితే మాకు కూడా సిగ్గే ఉన్నది, మాకు కూడా సిగ్గు అనిపిస్తుంది, అమ్మ ఏడొకళ్ళు వచ్చిండు రాబోయి, ఏడుకెళ్ళి మోపోయినని మాకు కూడా బాధనే ఉంది. అందుకే మూతి మీద తన్నినట్టు సమాధానం చెప్పాలంటే జాడిచ్చి తన్నినట్టు మొల్ల హైదరాబాద్లో ఎట్లా తన్నినరో, మళ్ళొకసారి కాంగ్రెస్ని అట్లే జాడిచ్చి సికింద్రాబాద్ల చేవెళ్ళల మల్కాజ్గిరిల మళ్ళా జాడిచ్చి తంతే ఆ నోరు మూత పడాలే. ఒక్క సీటు గెలవరు అనే నోరు అడ్డమైన కారు కూతలు మూత పడాలంటే కారు ఉరకాలే, 100 కిలోమీటర్ల రఫ్తారుతో కారు ఉరికి లక్ష్మారెడ్డి గారు బ్రహ్మాండంగా గెలిచి తీరాలి. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇంకొక మాట కూడా ఆలోచించమని నేను కోరుతా ఉన్నా. ఇవాళ నేను ఇది ఉత్తగానే అంటలేను, ఆషామాషిగా ఆరోపణ చేస్తలేను, మీరు జాగ్రత్తగా గమనించండి, ఆలోచించండి. అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మనిషా, అసలు రాహుల్ గాంధీ మనిషా, నరేంద్ర మోడీ మనిషా, నాకైతే సమజ్ అయితలేదు. మీరు జాగ్రత్తగా వినుండ్రి, చూడండి ఆయన మాటలు ఆయన వ్యవహారం. రాహుల్ గాంధీ ఏమో ఏమంటాడు, దేశం అంతా తిరుగుతుండు పాపం ఆయన కాలికి బల్బం కట్టుకొని, ఆయన ఏమంటుండు పిచ్చోడు, చౌకీదార్ చోర్ హే అంటాడు నరేంద్ర మోడీని, చౌకీదార్ చోర్ హే అంటాడు. రేవంత్ రెడ్డి ఏమంటుండు, హమారే బడే బాయి హే మోదీ సాబ్, హమారే బడే బాయి హే. ఆయన చోర్ అంటాడు, ఈయన బడే బాయ్ అంటాడు. ఆడ రాహుల్ గాంధీ ఏమో పాపం అమాయకుడు, అదానీ ఫ్రాడ్ హే అంటుండు, అదానీ ఫ్రాడు దొంగ అంటుండు. ఈయనేమంటుండు, అదానీ హమారే ఫ్రెండ్ హే, ఫ్రాడ్ నహీ హే. ఇది రేవంత్ రెడ్డి గారి మాట. ఇంకొక మాట మీరు చూడండి, గుజరాత్ మోడల్ ఫేక్ హే అని రాహుల్ గాంధీ అంటాడు. గుజరాత్లో డొల్లాది ఉత్తదే ఫేక్ మోడల్ అని ఎవరంటుండ్రు, ఇవాళ రాహుల్ గాంధీ. రేవంత్ రెడ్డి ఏమంటుండు, మా తెలంగాణ మోడల్ కాదు, తెలంగాణను నేను గుజరాత్ చేస్తా అంటుండు. తెలంగాణను గుజరాత్ మోడల్ అంటే ఏం చేస్తావు, ఇక్కడ కూడా గోధ్రా లెక్క, ఇక్కడ కూడా మైనారిటీల కొంపలు ఉంచుకొని బుల్డోజర్లు తెచ్చి ఇండ్లు గులగొట్టి దిక్కుమాలిన పనులు చేసి హిందూ ముస్లిం ఫీలింగులు తెస్తావా, ఏంటిది గుజరాత్ మోడల్ అంటే. రాహుల్ గాంధీ ఏమో అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసుడు తప్పు, లిక్కర్ స్కామ్ లేదు మన్ను లేదని ఆయన అంటుండు, నా ఇన్సాఫియా అంటుండు. రేవంత్ రెడ్డి ఏమో కవితమ్మని అరెస్ట్ చేసుడు కరెక్టే, స్కాము స్కామ్ అని ఇక్కడ వీడు మాట్లాడతాడు.
నేను అందుకే అంటున్నా, ఎవరి మనిషివి నువ్వు? రాహుల్ గాంధీ మనిషివా, కాంగ్రెస్ మనిషివా, బీజేపీ